guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Hi. Hi. ఇంకా ఏం అదే డ్రెస్ లో ఉన్నామో అందరం అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది ఇంకా వాలెంటైన్స్ డేనే అండ్ టైం ఎంత అని తెలుసా అండి? ఇప్పుడు కరెక్ట్ గా 5 అయింది. మా మావయ్య అయితే ఇంకా లంచ్ కి రాలేదండి. సో లంచ్కి రాకుండా వాళ్ళు ఏదో లీగల్ ప్రాసెస్ అని చెప్పేసి తిరుగుతున్నారనమాట. కొంచెము ఇక్కడికే వచ్చి లంచ్ చేస్తాను, అంతవరకు చెయ్యను అన్నారు. అందుకే మేము సెటప్ అంతా ఇంకా అట్లనే పెట్టినాము. కానీ బిర్యానీ చల్లగా అయిపోయింటుందేమో, మళ్ళీ వేడి చేయాలా. ఇంకొకసారి కేక్ కటింగ్ చేద్దామా? సో ఈ వ్లాగ్ లో మెయిన్ స్పెషల్ ఏంటంటే, ఇంకా సేపట్లో మేము కార్ బుక్ చేయడానికి వెళ్తున్నాం గైస్. మీకు ఆల్రెడీ టైటిల్ లో తెలిసిపోయి ఉంటుంది. సో అత్తయ్య వాళ్ళకి కార్ బుక్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఐఎమ్ ఎక్సైటెడ్ యాజ్ యూజువల్. కానీ ఈ డ్రెస్ లో అయితే నాకు బోర్ కొట్టేసింది. సో నేను నార్మల్ టీషర్ట్ వేసుకుంటాను అండ్ దీంతో వంట చేసి నేను కూడా కొంచెం ఫ్రెష్అప్ అయితే బెటర్ అనిపిస్తుంది అనమాట. మా మావయ్య ఇంకా టర్నింగ్లోనే ఉన్నాను అంటారు, కానీ టర్నింగ్లో ఉండిండరు అనేది నాకు గట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఊరికే చెప్తారు 10 నిమిషాలు దూరంలోనే ఉండింటారు. సో వాళ్ళు వచ్చి లంచ్ చేసే లోపల నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్అప్. ఓ మై గాడ్, ఇది నాకే ఆశ్చర్యంగా ఉంది, మీకు కాదు, నాకు షాకింగ్. ఇది చాలా ఏం ఇల్ల పప్ప, గైస్ నేను అనుకోలేదండి, నేను ఎప్పుడు మాట్లాడతానో వీళ్ళు ఈ రోజే తొందరగా వచ్చినారు. అసలు కావాలంటే అడగండి అమ్మ, యావాగాదరూ టైం ఇవ్వరా? ఫైవ్ ఓ క్లాక్ వచ్చినారండి, కరెక్ట్గా 5 అయినింది. మేము వెయిట్ చేసి ఆకలేస్తూ ఉండింటే ఇంకా మేము అందరం లంచ్ కూడా చేసేసి ఇంటిమి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే డెఫినెట్లీ చూడండి. సో దాంట్లో అంతా బిహైండ్ ది సీన్స్ ఎలా డెకోర్ చేసాము, ఏమి మొత్తం అంతా వ్లాగ్ చేశాను. అండ్ అక్కడ జ్యూస్ పెట్టింటే ఆ మావే అడుగుతున్నారనమాట, ఓ ఇది కూడా నువ్వే చేసావా అని చెప్పేసి. ఈరోజు ఎందుకో ఫ్రమ్ స్క్రాచ్ చేయాలనిపించింది. జనరల్గా నాకు కొంచెం మార్నింగ్స్ టైం దొరికి ఫ్రీగా ఉంటే ఎలా ఉంటుందో నేను ఈ వ్లాగ్ లాస్ట్లో చూపిస్తాను చూడండి. అండ్ I want to share few things also. సో ఆ టైంలో తింటున్నారనమాట 5 o'clock వచ్చి. అందరం కలిసి లంచ్ చేసిందంటే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ ఉంది. అండ్ మావయ్యకి కొంచెం స్వీట్ ఇష్టం, ఈ రసగుల్లా కానీ గులాబ్ జామున్ కానీ అట్లా. సో రసగుల్లా నేను చేయలేదు, బయట నుండి ఆర్డర్ పెట్టాను ఇంకేస్ వాళ్ళకి నచ్చుతుందేమో అని చెప్పేసి. అండ్ బిర్యానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అందరికీ చాలా బాగా నచ్చింది. దర్శన్కి ముందే తెలుసు నచ్చుతుంది అని నాకు తెలుసు, బట్ అత్తయ్య వాళ్ళకి ఈ స్టైల్ నచ్చుతుందా లేదా అని చెప్పేసి నాకు ముందు తెలియదు అనమాట. బట్ దే లవ్డ్ ఇట్ అండ్ అసలు ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవుతుంది, ప్రశాంతంగా చెయ్యొచ్చు, టెన్షన్ లేకుండా పాడు చేస్తానని టెన్షన్ లేకుండా అని నాకు ధైర్యం వచ్చింది. ఓకే గైస్, ఫేస్ వాష్ చేసుకున్నాను, డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంటాను కాసేపట్లో. అండ్ ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, మమ్మీ చెప్పేదనమాట సాఫ్రాన్ మేము అప్పట్లో చాలా మంచిగా యూజ్ చేసేవాళ్ళం, స్కిన్ కూడా చాలా బాగుండేది, నువ్వు కూడా ఏదో ఒక దాంట్లో ఇంకల్కేట్ చేసుకో అని చెప్పేసి. నేను కూడా అదే ట్రై చేస్తున్నాను. అండ్ సాఫ్రాన్ ఏంటంటే సన్ డ్యామేజ్ ఉన్నా లేదంటే సన్ ట్యానింగ్ ఏమైనా ఉన్నా కూడా వాటి నుండి కాపాడేకి చాలా మంచిగా పనిచేస్తుందంట, ప్లస్ గ్లో కూడా ఇస్తుంది అని చెప్పేసి మమ్మీ చెప్పేది. అండ్ అమ్మమ్మల కాలం నుండి చాలా ఎక్కువ యూజ్ చేస్తూ వస్తున్న ఒక మంచి ఇంగ్రీడియంటే కదా. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకు సాఫ్రాన్ అనేది చాలా యాక్టివ్గా వర్క్ అవుతుంది. ఈ హోమోస్లేట్ అనేది ఉంటుంది చూసారా, సో అది UVB ఫిల్టర్ అనేది ఉంటుంది కదా సన్స్క్రీన్లో, దాంట్లోకి యాడ్ చేస్తారు, దానికంటే ఎఫెక్టివ్గా మనకు సాఫ్రాన్ వర్క్ అవుతుంది. ప్లస్ క్రోసిన్ ఏంటంటే యాంటీ ఆక్సిడివ్ యాక్టివ్ ఇన్ సాఫ్రాన్ అనమాట. అండ్ దాంతో పాటుగా ఇట్ ఆల్సో ట్రీట్స్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఫ్రమ్ సన్, కాబట్టి దీంట్లో ఫుల్ ప్రొటెక్షన్ ఉండాలి, ప్లస్ గ్లో రావాలి. ఆ సన్ డ్యామేజ్ ఏదైతే ఉందో వాటిని కూడా రిపేర్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ ఆయుగా కాశ్మీరీ సాఫ్రాన్ సన్స్క్రీన్ అనమాట. ఇది జాస్మిన్ కూడా ఉంటుంది, ఇందులో మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయండి. సాఫ్రాన్ ఏదో ఒక విధంగా నేను నా స్కిన్కి అప్లై చేస్తున్నాను. అండ్ సన్స్క్రీన్ అయితే నేను అస్సలు మర్చిపోను, బికాజ్ ఎవ్రీ
ఫోర్ అవర్స్ కో లేదంటే 4-5 hours మాక్సిమం నేను రీఅప్లై చేస్తూ ఉంటాను అనమాట. ఇన్ఫాక్ట్ బయట ఉన్నా కూడా ఒకటి పౌచ్ లో వేసుకొని వెళ్ళిపోయి ఉంటాను. సో ఇప్పుడు నేను సన్ స్క్రీన్ కూడా యూజ్ చేసేసాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ లైక్ సాఫ్రాన్ అండ్ జాస్మిన్ ఉండడం వల్ల నా స్కిన్ విదిన్ నుండి గ్లో వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ కాశ్మీరీ సాఫ్రాన్ వల్ల ఏంటంటే అది మన స్కిన్ ని చాలా మంచిగా ఇల్యూమినేట్ చేయడానికి, అలాగే మెలనిన్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయడానికి చాలా మంచి హెల్ప్ అవుతుంది. అండ్ మనకు దాంతోపాటు జాస్మిన్ ఏంటంటే అది ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ అనమాట. అలాగే నాకు ఇంకొకటి బాగా నచ్చేది ఏంటంటే ఏ సన్ స్క్రీన్ అలా లైట్ వెయిట్ ఉంటే తప్ప నేను ప్రిఫర్ చేయను. ఇది కంప్లీట్లీ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట, చాలా ఫాస్ట్గా కూడా అబ్జర్వ్ అయిపోతుంది, నాన్ స్టిక్కీ ఉంటుంది, అలాగే నాన్ ఆయిలీ కాబట్టి బెటర్ అనిపించింది నాకు. అండ్ ఇందులో మనకు SPF 50 ఉంటుంది, PA++++ ఉంటుంది అనమాట. వైట్ కాస్ట్ ఉండడము అలాంటిది ఏమి ఉండదు, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్ లోకి. మనకు హార్మ్ఫుల్ యూవీఏ రేస్ నుండి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట, ఇన్ఫాక్ట్ యూవీబీ రేస్ నుండి కూడా. సో 100% న్యాచురల్. అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది కాబట్టి నాకు నా స్కిన్ కి మంచిగా సెట్ అయింది. అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, డెర్మటాలజికలీ టెస్టెడ్ కాబట్టి నాకు బాగా నచ్చింది. ఇట్స్ అ వెరీ క్లీన్ బ్యూటీ బ్రాండ్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఇక్కడ నా కూపన్ కోడ్ మెన్షన్ చేస్తూ ఉంటాను, అది యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది ఆయుగాలో. అండ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రాలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తుంటాను, డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. ఇప్పుడు నేను త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని లెట్స్ గో టు బుక్ అవర్ కార్. బయలుదేరాము ఇంకా ఫైనలీ. సో ఫస్ట్ అయితే మార్తాళికి వెళ్దాం అన్నాడు అనమాట దర్శన్, బికాజ్ అక్కడ ఏదో కొటేషన్ తీసుకున్నాను అక్కడికి వెళ్దాము అన్నాడు. బట్ ఇంకా మేము తర్వాత అంత దూరం ఎందుకు, ఎందుకంటే ఆర్ఆర్ నగర్ నుండి మార్తాళికి వెళ్ళడానికి మాకు మోర్ దాన్ 2 hours పడుతుందా. సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడం ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది. కొటేషన్ ఏముంది చెప్పండి, ఎవరైనా ఇచ్చేది ఒకటే సేమ్ కార్ ప్రైస్ ఏముంటే అదే ఇస్తారు. సో షోరూమ్ని బట్టి వాళ్ళ కెపాసిటీ ఎంత తగ్గించగలరు, వాళ్ళ చేతుల్లో ఎంత ఉంది ఏంటి అనే దాన్ని బట్టి ఒక 5,000 ఎంతో తగ్గిస్తూ ఉంటారు కదా అనుకున్నాము. మళ్ళీ మా మావయ్య చెప్పారనమాట, లేదు మనము రాజాజీ నగర్ దానికి వెళ్దాము, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో దట్ వాళ్ళ కార్ ఫీచర్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడము లేదంటే ఏది అవసరం లేదు అని చెప్పేసి కొంచెం క్లియర్గా చెప్తారు అంటే మేము ఇంకా నెక్స్ట్ వెంటనే రాజాజీ నగర్కి వెళ్ళాము. దట్స్ ద బెస్ట్ డెసిషన్ లిటరలీ, లేదంటే ఆ ట్రాఫిక్లో మేము వెళ్ళేది ఎప్పుడు, బుక్ చేసేది ఎప్పుడు. సో అక్కడ ఏంటంటే మాట్లాడుతున్నాం అనమాట, సో ఎలా ఉంటుంది ఏంటి కార్ ఓకేనా ఏది తీసుకోవాలి అని చెప్పి. మేము ఫస్ట్ నుండి టాటా నెక్స్ట్ 1 అనే అనుకున్నారనమాట మావయ్య వాళ్ళు, టాటా నెక్స్ట్ 1 తీసుకున్నాము వేరేది ఏదో వద్దు అనుకున్నారు. సో ఇప్పుడు అదే తీసుకుంటున్నారు కూడా, ఆల్రెడీ బుకింగ్ చేయడానికి వెళ్ళింది కూడా అదే. కాకపోతే అక్కడ ఇవి ఉంటాయి కదా కిట్ ఏవేవి, దాంట్లో కొన్ని కాంబోస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కిట్ ఏది తీసుకోవాలి, లేదంటే ఏదన్నా కిట్ అవసరమా, డాష్ కెమెరా ఉండేది. సో ఇట్లా అడిషనల్ ఫిట్టింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ అడిషనల్ ఫిట్టింగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అండ్ మావయ్యకు ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే ఆటోమేటిక్ తీసుకోవాలా లేదంటే మాన్యువల్ తీసుకోవాలా అని చెప్పేసి. నేను ఫస్ట్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఆటోమేటిక్ బెటర్ ఏమో, ఎందుకంటే వాళ్ళు డ్రైవ్ చేయాలన్నా, ఇప్పుడు కాదు ఇంకా 10 years డౌన్ ద లైన్ లేదంటే 7 years డౌన్ ద లైన్ డ్రైవ్ చేయాలన్నా వాళ్ళకి ఇబ్బంది ఉండదేమో అని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళు అందుకే ఆటోమేటిక్ ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నారు, బట్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ మాన్యువల్ బికాజ్ ఇన్ ఇయర్స్ నుండి మాన్యువల్లే డ్రైవ్ చేసుకుంటూ వచ్చినారు కదా. సో నాకు మాన్యువలే తీసుకుంటాను పర్లేదు, కంఫర్టబుల్గానే ఉంటుంది అనుకోని ఇంకా మాన్యువల్ బుక్ చేసాము. సో ఒకసారి చూస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి అని. అండ్ కలర్ మేము డిసైడ్ చేసుకోండి వచ్చేసి ఫియర్లెస్ మోడల్, అండ్ దాంట్లో డ్యూయల్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది కదా, అది అత్తయ్యకి బాగా నచ్చింది అనమాట. సో అదే బుక్ చేసుకొని ఇక్కడ అడ్వాన్స్ పే చేస్తున్నాం. అంటే ఇంకా మనకు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది కదా మనము, సో ఆ ఫర్దర్ ప్రాసెస్ అయ్యి కార్ మన చేతికి వచ్చే లోపల ఒక 1 week పడుతుంది అనమాట. సో మనం బుకింగ్ చేసి పెట్టేస్తే బెటర్ అని చెప్పేసి. అండ్ ఆ పేపర్లో ఉండేది నేను ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తున్నాను ఏది తీసుకున్నామని చెప్పేసి. టాటా నెక్సాన్లోనే టాప్ ఎండ్ మోడల్ ఉంటుంది కదా, సో అది తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి దాంట్లో అడిషనల్ వారంటీ ఒక 5 years ఉండేది. అట్లా అడిషనల్ మొత్తం అంత ఫిట్టింగ్స్ అన్నీ మొత్తం కలిపి 18,25,000 అట్లా అన్నట్టుంది అరౌండ్. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ కొటేషన్ అండి మేము తీసుకోండేది, బట్ ఇట్ విల్ డిఫర్ ఓకేనా, ఇట్ విల్ డిఫర్ ఎందుకంటే ఒక్కొక్క షోరూమ్లో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఎంత వీలైతుందో ఒక 5,000 అట్లా డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా,
చేసేసాము. దిస్ ఇస్ డన్. Yes. Congratulations, Papa. Congrats. ಅಂದ್ರೆ ಕಾಂಗ್ರೆಸ್ ನಾವು ಹೇಳಂಗೇ ಇಲ್ಲ ಪುಟ್ಟ, ನಮ್ಮನೆಗ್ ಬರ್ತಾ ಇರೋದದು. ಓಕೆ, ನಿನ್ಗೂ ನನ್ಗೂ ದರ್ಶನ್ಗೂ ನಿಮ್ಮಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ಸೇರಿ ಬರ್ತಾ ಇರೋದದು. ಓಕೆ ಪಾಪ, ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಕಾಂಗ್ರಾಚುಲೇಷನ್ಸ್ ಚೆಪ್ಪಕೂಡದು ಅಂತಾರು. ಕಾಂಗ್ರಾಚುಲೇಷನ್ಸ್. ನಾನು ತಿಳಿಸಿ ಇಂಕೊಕ ಒನ್ ವೀಕ್ ಲೋ ವಚ್ಚೇಸ್ತುನ್ ಅನ್ಕುಂಟಾ ಕದಾ ದರ್ಶನ್ ಕಾರ್. ಒನ್ ವೀಕ್. ನಾಕು ಚಾನಾ ಟೈರ್ಡ್ ಅನ್ಪಿಸ್ತಂದಿ, ಈ ರೋಜು ಪೊದ್ದು ನಂಡಿ ಕೊಂಚಂ ವರ್ಕ್ ಎಕ್ಕುವ ಐಂದಿ ಕದಾ, 9:40 ಐಂದಿ ಇಪ್ಪುಡು ಟೈಮ್. బయటనే డిన్నర్ చేసి వచ్చేసినాం, కొంచెం ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి అప్పుడు ఓపిక అయిపోయింది. నా బ్యాటరీ కూడా డౌన్ అయింది అండ్ దీనిది కూడా బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ పెట్టాను అనమాట. దర్శన్ అవేందో అన్నీ చదువుకుంటున్నాను. నేను మీ కార్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ చెప్పుంటాను కదా, ఏ మోడల్ తీసుకున్నాను ఏంటి అని. వీళ్ళు ఎక్కడికో బయలుదేరుతున్నారు ఈ టైంలో చూడండి. మా మామయ్య మా అత్తయ్యని ఇంటికి పోదాము ఇంటికి పోదాము అని అడుగుతుంటే సర్దుకుంటున్నారు ఇక్కడ బ్యాగ్ అంతా. ఈరోజు ఇక్కడే ఉండమని నేను చెప్తాను. ఈరోజు ఏదో నీళ్లు ఆన్ చేయాలంటే అది ఒక్కటి రీజన్ బాగా పట్టుకుంటారు. అండ్ ఇప్పుడు నేను ఇంకా కొంచెం కిచెన్ అంతా కూడా నీట్ పెట్టి మెయిన్ ఈ ఫ్లవర్స్ని సేఫ్ చేయాలండి. ఒక 2 రోజులైనా పెట్టేలా చూసుకోవాలా. దీనికి చూడండి మన టెక్నిక్, చపాతి పిండి టెక్నిక్తో దమ్ చేసినాను. దర్శన్ ఏమంటున్నాడు అంటే అట్లే పెట్టు టుమారో అయినా తింటా అంటున్నాడు. అది నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, అట్లే పెట్టేసినా కాబట్టి టుమారోకి అంత స్మెల్ చూస్తే తెలుస్తుంది బాగుంటుందో బాగుంటుందో. అంత అవసరం ఏముంది, కావాలంటే రేపు మా కుక్ వస్తారు కదా. ఈరోజుని మా వాళ్ళని కూడా వంట వాళ్ళని వద్దని చెప్పింది మీ. సో ఇన్నేనాదరూ ఇది అమ్మ తగలదు, ఇంకేమైనా ఉన్నా తీసుకుండేది అని చూస్తున్నా నేను. అన్ని బయట పెట్టేలా డస్ట్బిన్. మా అత్తయ్య ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ 2 రోజులు తీసేసి దీంట్లోకి వాజ్లోకి వాటర్ వేసి ఆ ఫ్లవర్స్ అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని పెడితే బాగుంటాయి కదా అని ఆ సెటప్ చేస్తున్నాము. చూద్దాం అది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ బ్లాగ్ చేశాను ఈ రోజే కానీ గుర్తులేదు. మొత్తం ఆ ఫ్లవర్స్ అన్ని సెట్ చేసేది చూసే ఉంటారు. ఇప్పుడు అర్ధరాత్రి దయ్యంలా కూర్చున్నాను. 12:45 అయింది టైం కరెక్ట్గా. జస్ట్ ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది 2 వీడియోస్. సో ఎప్పుడంతే ఒక 1 వీక్ బాగా చేస్తాను. ఏదైనా మార్నింగ్ కొంచెం త్వరగా లేవడం కానీ లేదంటే నైట్ స్లీప్ స్కెడ్యూలే నాకు మెయిన్ ఉన్న ప్రాబ్లమ్. 1 వీక్ చేసే లోపల నెక్స్ట్ వీక్ ఇంకేదో ఒకటి వస్తుంది అనమాట. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిక్స్, అంటే ఈ స్కెడ్యూలే ఉండాలి ఇది ఉండాలి అని చెప్పేసి ఒక్కొక్కసారి నా చేతుల్లోంచి దాటిపోతుంది బికాస్ ఆఫ్ వర్క్. అంటే నేను షేర్ చేసుకున్నాను లేదా నేనేమి ఎక్కువ చెప్పాను కదా యూట్యూబ్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో బేసిక్గా ఎవ్రీ మంత్ ఫ్రమ్ పాస్ట్ 1.5 ఇయర్ ఎవ్రీ మంత్ నాకు 1st నుండి 20th వరకు కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. కంటిన్యూస్ షూట్స్ అది ఇది ఉంటాయన్నమాట అండ్ బ్రాండ్స్కి కొన్ని వీడియోస్ పంపించేది. సో దానివల్ల తీసుకుండే కమిట్మెంట్ డెడ్లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫినిష్ చేసే దాంట్లో నేను 90% ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాను అనమాట. ఆ విషయంలో మాత్రం నాకు ఐ గివ్ క్రెడిట్ టు మైసెల్ఫ్ అండ్ ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ అబౌట్ దట్ బికాస్ కమిట్మెంట్ ఏదైనా ఇచ్చిందంటే వర్క్ టైం మాత్రం కరెక్ట్గా చేస్తూ ఉంటాను. బట్ దానివల్ల ఐ ఫీల్ సో స్ట్రెస్డ్, ఎస్పెషలీ నైట్. అంటే స్ట్రెస్డ్ ఎందుకు తెలుసా, వర్క్ గురించి కాదు నా గురించి నాకే ఒక్కొక్కసారి ఇంత ఇంత ట్రై చేసినా కూడా నేను ఎందుకు పడుకోలేకపోతాను దాని గురించి ఎవరైనా స్ట్రెస్ అవుతారని అడగద్దాను. నాకు అవుతుంది బికాస్ పాస్ట్ 6 మంత్స్ నుండి ట్రై చేస్తున్నాను నేను. అట్లీస్ట్ ఏం పనున్నా చెయ్యకూడదు, ప్రపంచం ఏం ఆగిపోదు నేను పని చేయకపోతే. ఏం కాదు ఒకరోజు లేట్ అయితే అనుకుంటాను బట్ పడుకునే ముందు అది ఉంటే చూసినారా, అది ఎక్కువ అలవాటు అయిపోతే కూడా ఇబ్బంది అంటారు. ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఉంటాను నేను ఈ రోజుకి ఇది ఇది అయిపోవాలి అని చెప్పేసి. సో ఆ చెక్ లిస్ట్ అయిపోకుండా నేను నాకు నిద్ర పట్టదు అనమాట తొందరగా. నిద్ర పట్టినా కూడా మార్నింగ్ తొందరగా లేయడము అట్లా. సో ఒక్కొక్కసారి ఎక్కువ ఆలోచించడము లేదంటే ఖచ్చితంగా ఈ రోజు ఇది అయిపోవాలి అని ఓవర్ పంక్చువల్గా ఉండడం కూడా తప్పే. ఐ నో దాట్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ ఇట్. ఓకే, ఈ ఇయర్ ఎజెండాలో అది కూడా ఉందండి, అదే చెప్దాం అనుకున్నా. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఐ ఫినిష్డ్ మై వర్క్ అండ్ ఆ సాటిస్ఫాక్షన్ చూడండి నాకు అసలు ఎంత సాటిస్ఫై అవుతుందో తెలుసా. ప్రస్తుతానికి గుడ్ నైట్, సీ యూ టుమారో మార్నింగ్.
సి నైట్ అంతా ఫీల్ అయ్యాను కదా, ఇట్ ఈజ్ ఆల్ వర్త్ ఇట్ వెన్ ఐ వేకప్. ఓకేనా, ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు అనిపించింది నైట్ కొంచెం స్లీప్ స్కెడ్యూల్ అలా ఉంది అని ఫీల్ అయ్యాను, కానీ మార్నింగ్ ఏమవుతుంది తెలుసా, నేను అంత లేటుగా పడుకున్నా కూడా మార్నింగ్ నాకు ఎటువంటి హడావిడి లేకుండా లేచి ఇట్లా నా కోసం నేను టైం తీసుకొని ప్లాంట్స్కి వాటర్ పెట్టి లేదంటే నేను వర్కౌట్స్ చేసే టైం నాకు దొరికితే మెంటల్ పీస్ అనేది ఒకటి నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఆ మెంటల్ పీస్ ఉంటుందన్నమాట నాకు, లేదంటే మార్నింగే హడావిడిగా వర్క్ లోడ్ ఎక్కువ ఉందనుకోండి, లేదంటే ఈ బ్రాండ్కి పంపించాలి వీడియో, అదే అప్రూవల్ తీసుకోవాలి, ఈ ఇన్వాయిస్ పంపించాలి, అది ఇది అని ఉంటాయి కదా, బ్యాక్ ఎండ్లో చాలా ఉంటాయన్నమాట. యూట్యూబ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ 20 మినిట్స్ వీడియో, దెర్ విల్ బీ సో మచ్ వర్క్ బిహైండ్ అండి. సో అట్లే అనమాట, ఆ మార్నింగ్ టెన్షన్ తీసుకోవడం నాకు నచ్చదు పర్సనల్గా, అందుకే మార్నింగ్స్ ఎప్పుడు నేను ఒక 2 అవర్స్ ప్రశాంతంగా నా కోసం నేను ఇట్లా చెట్లు లేదంటే బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు ఐ డోంట్ డూ ఎనీ వర్క్. సో మిడిల్లో ఇంకా కమిట్మెంట్స్ నైట్ అంత సేఫ్ చేశాను కదా, మళ్ళీ మధ్యలో ఏదో ఒక వీడియో లేదంటే షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు గుర్తుంటే మార్నింగ్ రోజు 11కి ఐ విల్ మ్యాక్సిమం ట్రై 11 నుండి 11:30 లోపల డైలీ 1 షార్ట్ వీడియో అయినా పెడుతూ ఉంటాను అనమాట. సో అట్లా మార్నింగ్ కొంచెం టెన్షన్ ఫ్రీగా లేస్తే మైండ్ అనేది చాలా రిలాక్స్డ్ ఉంటుంది, అండ్ ఈవినింగ్ వరకు నేను వర్క్ చేయడానికి ఆ మార్నింగ్ టైం అనేది నాకు చాలా క్రూషియల్ అనమాట. సో దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో డే టైంలో మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా అంటారు, డే టైంలో మోస్ట్లీ షూట్ ఉంటుంది అనమాట నాది, అందుకే నేను నైట్ మ్యాండేటరీ సిచ్యువేషన్ లాగా ఇంకా ఎడిట్ చేసే పడుకుంటాను డెఫినెట్లీ. బ్రాడ్కాస్ట్లో ఉన్న వాళ్ళకి అయితే ఇన్స్టాగ్రామ్లో తెలుస్తుంది, అండ్ దర్శన్ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఏదో కార్స్ది ఏదో కొంచెం చూస్తున్నాడు, అండ్ తను కూడా తన వర్క్ వెళ్ళిపోతాడు. ఆ టైంలో నేను మొత్తం షూట్ చేస్తూ ఉంటాను, ఇంకా మా కుక్ వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు వంట చేస్తారు. సో ఆ రోజు చూడండి ఇట్లా 11 o'clockకి రోజు షార్ట్స్ పెడతాను. ఆన్ దట్ పర్టిక్యులర్ డే వీ హ్యాడ్ కారం దోస, చాలా ఎమ్మీగా ఉండింది. ఈ వ్లాగ్ ఇంకా ఎండ్ చేయకుండానే నేను నెక్స్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసేసినాను. సో మార్నింగ్ అసలు ఎట్లా తొందరగా ఫాస్ట్గా అయిపోతుందో నాకే అర్థం కాదు, విత్ ఇన్ బ్లింక్లో అయిపోయింది ఈ రోజు అయితే, బికాజ్ నైట్ లేట్ అయినందుకు మార్నింగ్ లేట్గా లేచాను అదొకటి, అండ్ పనులన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. నిన్న డెకరేట్ చేసిందంతా క్లీన్ చేసేసుకోవాలి కదా, అదంతా క్లీనింగ్ అయిపోయింది, అండ్ నేను హెయిర్ స్పా చేసుకోవడము లేట్ అయింది, అప్పుడే 12 అయిపోయింది, నేను ఇంకా పూజ కూడా చేయలేదు. ఇప్పుడు పూజ చేసేసి తర్వాత కొంచెం వర్క్ చూసుకొని మళ్ళీ లంచ్కి దర్శన్ కరెక్ట్ లంచ్ టైంకి వస్తాడు. ఎవరెవరి వర్క్లో వాళ్ళు ఇంకా మళ్ళీ బిజీ అయిపోయి. సో సర్ప్రైజెస్ అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా ఒక మంచి సర్ప్రైజ్ ఉంది, కానీ అది దర్శన్కి కాదు, అత్తయ్య వాళ్ళకి నేను దర్శన్ కలిసిస్తున్న సర్ప్రైజ్. అది ఏంటి అని మీరు నెక్స్ట్ వ్లాగ్లో డెఫినెట్లీ చూస్తారు. సో వెయిట్ ఫర్ దాట్, అండ్ ఐ వాంట్ టు సీ దర్ రియాక్షన్. ఓకేనా, అండ్ దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.